ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న ఒక ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్ని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్లో మీరు జస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి, మీకు ఏ స్కిల్స్ వచ్చు అని సెలెక్ట్ చేసుకోవాలంటే లక్షల్లో ఫ్రీలాన్స్ జాబ్స్ ఉంటాయి. టాప్ బ్రాండ్స్ నుంచి ఇండివిజువల్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో హైర్ చేసుకుంటారు. మెయిన్గా ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి అయితే మీకు వర్క్ వస్తుంది. ప్రతి ఒక్క ఫీల్డ్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది, స్మాల్ వర్క్ నుంచి మాన్యువల్ వర్క్ నుంచి హై టెక్నికల్ వర్క్ వరకు ప్రతి ఒక్కటి దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అవసరం లేదు. మీరు బీటెక్ చేశారా, బీఎస్సీ చేశారా, ఆర్ ఎంటెక్ చేశారా, ఇవేం అవసరం లేదు. జస్ట్ మీకు వాటిలో మీరు చేయగలను అనుకుని ఏ వర్క్ ఉన్నా కూడా మీరైతే దీంట్లో సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు జాబ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అగైన్ ఇది పార్ట్ టైం ఫ్రీలాన్స్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ, కాబట్టి మీరేం ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు, కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఎన్ని జాబ్స్ అయినా కూడా చేయొచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైనా కూడా దీనిలో ఫ్రీలాన్స్ జాబ్స్ చేయొచ్చు. అండ్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా దీనిలో అయితే వర్క్ చేయొచ్చు. హౌస్ వైఫ్స్ అయినా ఆర్ ఖాళీగా ఉన్న ఎవరైనా కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అండర్ రేటెడ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్. నార్మల్గా మనం ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ అంటే ఫైవర్ అని, అప్వర్క్ అని ఇలాంటివి మాత్రమే మాట్లాడుకుంటాం. బట్ ఈ టాప్ టెన్ అనేది చాలా వరకు యుఎస్లో కానీ యూరోప్ రీజన్స్లో కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్, అక్కడ చాలా వరకు పాపులర్ అయింది. మన ఇండియన్స్ని కూడా చాలా వరకు ఈ మధ్య హైర్ చేసుకుంటున్నారు. కొన్ని ఇయర్స్ ముందు ఇండియాకి ఎలిజిబిలిటీ ఉండేది కాదు ఇండియన్స్కి, బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ కానీ సెలెక్ట్ అయితే మీకు జాబ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ మీరు ఎన్ని జాబ్స్ చేస్తూ ఉంటే మీకు అంత ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ అవర్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉండడానికి ఇంట్రెస్ట్గా ఉంది కదా. బట్ అసలు ఏంటి ప్లాట్ఫామ్, ఎలా అప్లై చేసుకోవాలి అని toptal.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్, బ్రాండ్స్ని అలానే ఇండివిజువల్స్ని కనెక్ట్ చేస్తుంది, అంటే స్కిల్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ముందు మనం ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏంటని చూసే ముందు మీరు ఇక్కడ ఎలా ఉంటారు, నార్మల్గా మీరుగా మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుంటే ఎలా కనిపిస్తుందని మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ హైర్ టాలెంట్ అని ఉంది కదా, ఇంకా డెవలపర్స్ అని, డిజైన్స్ అని, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అని చాలా రోల్స్ అయితే ఉన్నాయి కదా. లెట్ సపోజ్ నేను ఇక్కడ డిజైనర్స్ అని సెలెక్ట్ చేశాను. మీరు చూసినట్టయితే ఇలాగ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బ్రాండు కూడా ఇలా హైర్ చేసుకోవచ్చు. వాళ్ళకి డిజైనర్ కావాలో ఏం కావాలని చెప్పి అక్కడ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ప్రైస్, బేస్డ్ ఆన్ యువర్ వర్క్ మీకు మ్యాచ్ అయ్యే ఉన్నా కూడా మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. కొంతమంది ఒకేసారి 100s 200s కూడా చేసుకుంటారు, ఏమన్నా మాన్యువల్ టాస్క్ ఉండే. కొంతమంది ఓన్లీ 1 or 2 మెంబర్స్ కావాలని ఉండొచ్చు. ఎలా అయినా కూడా దీంట్లో ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఈ టైప్లో హైర్ చేసుకుంటారు బ్రాండ్స్. ఓకే, బ్రాండ్ సైడ్ అంతా బాగానే ఉంది. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు చూసినట్టయితే హోమ్ పేజ్లోనే అప్లై యాజ్ ఏ ఫ్రీలాన్సర్ అనేది ఒకటి మీకు కనిపిస్తూ ఉంటుంది. అది మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అయితే మీరు ముందు సైన్అప్ అయితే అవ్వాలి. మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉందనుకోండి, లింక్డ్ఇన్తో సైన్అప్ అయిపోవచ్చు. లేదా లింక్డ్ఇన్ లేకుంటే మీరు నార్మల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎమ్ అప్లయింగ్ యాజ్ అని ఉంది కదా. సో మీ ప్రైమరీ రోల్ ఏంటి అనేది మీరు ఇవ్వాలి. సో మీకు ఇక్కడ వాళ్ళు చూపించే స్కిల్స్లో మీ ప్రైమరీ స్కిల్ ఏదుందో అదైతే మీరు ఇవ్వాలి. వాటిలోనే జాబ్స్ వస్తాయంటే లేదు, మిగిలిన వాటిలో కూడా మీరు జాబ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీ ప్రైమరీ స్కిల్ అయితే ఇవ్వాలి, మీరు ఏంటి మీ మెయిన్ రోల్ అని అయితే. సో నేనైతే ఇప్పుడు లింక్డ్ఇన్లో అయితే సైన్అప్ అవుతున్నాను. ఇప్పుడైతే నేను సైన్అప్ అయితే అయ్యాను లింక్డ్ఇన్ ద్వారా. మీరు సైన్అప్ అయ్యాక జస్ట్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారు, మీరు మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏంటి, ఎందుకు అప్లై చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత మీకు ప్రొఫెషనల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలాంటివి మాత్రమే ఇవ్వాలంటే. ఒకసారి మీ ప్రొఫైల్ సెటప్ అయ్యాక మీకైతే ఒక నార్మల్ స్క్రీనింగ్ టైప్ ఉంటుందంటే, స్క్రీనింగ్ కానీ క్వాలిఫై అయితే మీకు ఇంకా మీ అప్లికేషన్ అయితే లిస్ట్ చేస్తారు వాళ్ళ ప్లాట్ఫామ్స్లో. సో అంటే వాళ్ళు ఏదైనా ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం చూస్తూ ఉంటే ఆ వర్క్ కేటగిరీలో మీ ప్రొఫైల్ని లిస్ట్ చేస్తారు. కాబట్టి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫైవర్, అప్వర్క్ లాంటి వాటిలో చాలామంది ఉంటారు రిజిస్టెన్స్, బట్ వీటిలో చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. కాబట్టి ఈ అప్లికేషన్ మీరు కానీ ఫిల్ చేసి మీ అన్ని డీటెయిల్స్ మీరు యాక్యురేట్గా ఇచ్చి మీ స్కిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసినట్టయితే మీరు ఈజీగా దీంట్లో అయితే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైవర్, అప్వర్క్లో ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఒక కామన్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తారంటే, చాలా కాంపిటీషన్ ఉన్న వల్ల ఫస్ట్ క్లయింట్ రావడం చాలా లేట్ అవుతుంది. బట్ దీంట్లో అలా కాదు, ఎవరికైనా కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, వాటికన్నా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీ ప్రొఫైల్ లిస్ట్ అయిందంటే అక్కడ ఉండే క్లయింట్స్కి బల్క్గా కావాలన్నా, వారు ఇండివిజువల్గా కావాలన్నా కూడా మిమ్మల్ని అయితే రీచ్ అవుట్ అవుతారు. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే ఫ్రీలాన్స్ వర్క్ కోసం, అది కూడా పార్ట్ టైంలో ఫుల్ టైం కాకుండా చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అలానే మీరు ఫుల్ టైం ఫ్రీలాన్సర్ అవ్వాలనుకుంటున్నా కూడా దీంట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మీరైతే చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎవ్రీడే మీకు కంటెంట్ అయితే వస్తుంది నా నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.